కర్నూల్ జిల్లా కోసిగిలో శ్రీ రేణుకయ్యలమ్మ దర్శనానికి మంత్రాలయానికి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ జి భీమిరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ రేణుకయ్యలమ్మ అవ్వకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కంఠపస్వామి భీమిరెడ్డికి ఫలపుష్పాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ జి భీమిరెడ్డి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ మండలంలో 7 ఏకగ్రీవం కావడం జరిగిందని, మిగిలిన గ్రామాల్లో కూడా పోటీ చేస్తే భారీ మెజార్టీతో తమ సర్పంచ్ అభ్యర్థులు గెలవడం జరుగుతుందని తెలిపారు. అందుకు గాను తమ ఇంటి ఎలవేలుపు అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అవ్వను దర్శించుకునేందుకు వచ్చినట్లు మంత్రాలయం మండలం వైసీపీ ఇన్ఛార్జ్ గురురెడ్డి తెలిపారు. తాము ఏ పని చేసినా ముందు తమ ఇంటి ఎలవేలుపు అయిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి పూజలు చేసి ప్రారంభిస్తామన్నారు. మా ఇంటి ఇలవేలుపు కోసి ఎల్లమ్మని దర్శించుకోవడం జరిగింది. మాకు అన్ని రకాల మా ఇంటి దేవత అయినటువంటి ఎల్లమ్మ గారిని దర్శించుకున్న తర్వాత ఏమైనా కార్యక్రమాలు మొదలు పెడతాము. రాజకీయంగా అయితే ఏదైనా పంటలు వేయాలన్నా, అన్ని రకాలు ఏమన్నా విషయం చేయాలన్నా, గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఏదైనా తొలి కార్యం చేయాలంటే ఎల్లమ్మ దర్శన తర్వాతే చేస్తాము. మాకు ఇలవేలుపు ఎల్లమ్మ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీతో అన్ని గ్రామ పంచాయతీలు 7 ఏకగ్రీవము, మిగతా పంచాయతీలు పోటీ పడినా కూడా ఒక్క గ్రామ పంచాయతీ మీద అన్ని గ్రామ పంచాయతీలు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అలాంటి ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మాకు భారీ మెజార్టీ చేకూరుస్తారని ఆ కోసి గెల్లమ్మ ఆశీస్సులు కోరుకుంటూ పిలుస్తున్నాను.